టీఎస్ఎంసీ ఎన్నికలలో భాగంగా నామినేషన్ ప్రక్రియ ముగియడంతో ప్రచార పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగా నాగోల్ 11వ డివిజన్ టీడీపీ అభ్యర్థి బద్దం లక్ష్మీ మహేందర్ గౌడ్ ఈ రోజు జయపురి కాలనీలోని టీడీపీ కార్యాలయం నుంచి ఇంటింటి ప్రచారం కొనసాగించారు. అనంతరం బద్దం లక్ష్మీ మహేందర్ గౌడ్ మాట్లాడుతూ తనను గెలిపిస్తే నాగోల్ డివిజన్ను అభివృద్ధి బాటలు నడిపిస్తారని, మహిళా సంక్షేమానికి కృషి చేస్తారని అన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని అభ్యర్థించారు. తదనంతరం మల్కాజ్గిరి పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షుడు బద్దం మహేందర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ చేసిన అన్యాయాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వాతిన్ గౌడ్, బద్దం రవీందర్ గౌడ్, మధుసూదన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాగోల్ డివిజన్ 11వ వార్డు నుంచి ప్రచారం ప్రారంభించాం. మాకు ప్రజల్లో మంచి స్పందన ఉంది. గతంలో కూడా మా పెద్దన్న కాడి నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీలో ఇక్కడ పనిచేస్తున్నాం. ప్రతి సమస్య గురించి, నాగోల్ డివిజన్లో ప్రతి సమస్య గురించి మాకు అవగాహన ఉంది. మాకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే నాగోల్ డివిజన్ ఒక మంచి ఆదర్శవంతంగా డివిజన్గా తీర్చిదిద్దామని తెలియజేస్తూ, అదేవిధంగా గతంలో కూడా మేము ఆ కృష్ణ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఎంపీ మల్లారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఎన్నో పనులు కూడా నేను స్వచ్ఛందంగా మేము పనులు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ కూడా చేశాను. కాబట్టి మేము చేసిన డెవలప్మెంటే తప్ప టీఆర్ఎస్ వాళ్ళు ఎటువంటి డెవలప్మెంట్ ఇక్కడ లేదు. వాళ్ళు మాటలు చెప్పుడు తప్ప ఏది లేదు. గతంలో కూడా మొన్న కూడా రీసెంట్గా కూడా వరద బాధితులు ఎంతోమంది కూడా వరద కూడా ఎంతో నష్టపోతా కూడా వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వకుండా, కనీసం వాళ్ళకు నష్టపరిహారం ఒక 5,000 కూడా 10,000 కూడా ఇవ్వకుండా వాళ్ళకు మోసం చేయడం జరిగింది. వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలకు, టీఆర్ఎస్ నాయకులకు దోషిపెట్టారు తప్ప బీద ప్రజలకు ఇక్కడ కూడా డబ్బులు అందలేదు. మేము దాని గురించి కూడా ధర్నా కూడా చేశాం. మేము కూడా నెక్స్ట్ కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మేము దాని గురించి మాట్లాడలేము. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత కూడా ప్రతి నష్టపోయిన ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు లబ్ధిదారులకు ఖచ్చితంగా మేము అందించేటట్టు చేస్తామని చెప్పి, నాకు నాగోల్ డివిజన్ నుంచి నాకు నేను బద్దం లక్ష్మి మా మిస్సెస్ ఆమె కాంటాక్ట్ చేస్తుంది. అది అందుకనే మీరు అందరు కలిసి నాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం. మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు. Yeah.